హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గోపాల్ మీరు చూస్తున్నారు ఏకే వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్లో ఎడ్యుకేషనల్ సిరీస్ తెలంగాణ రాష్ట్రంలో టెట్ టీఆర్టీకి ప్రిపేర్ అవుతున్న పేపర్ వన్ హెచ్జీటీ అభ్యర్థుల కోసం తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీలో తరగతుల వైజ్గా బిట్స్ తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్ మీకు ఈ బిట్స్ ఎంతగానో ఉపయోగపడతాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి కళలు కళాకారులు నవ్ లెట్స్ గో టు బీట్స్ ఫస్ట్ వన్ ఎక్కల పురంధి పాత్ర ఎక్కడ కనిపించును ఏ భీమఖండం బి అరహ విలాసం సి క్రీడాభిరామం డి కాశీఖండం ఆన్సర్ సి క్రీడాభిరామం సెకండ్ వన్ తెలంగాణ ప్రాంతంలో భవనీలకు ఏమని పేరు ఏ శారదగాండ్రు బి వేషాలు సి వాళ్ళు డి బట్రాజులు ఆన్సర్ సి బైండ్ల వాళ్ళు థర్డ్ వన్ ఒగ్గు అనగా ఏమి ఏ శంకువు బి వేణువు సి సుదర్శన చక్రం డి డమరుకం ఆన్సర్ డి డమరుకం ఫోర్త్ వన్ కథ సామ్రాట్ బుర్రకథా పితామహ అని ఎవరికి బిరుదులు గలవు ఏ నాజర్ బి బెనర్జీ సి శ్రీనివాస చక్రవర్తి డి అవర్ ఆన్సర్ ఏ నాజర్ ఫిఫ్త్ వన్ నాజర్కు గొప్ప పేరు తెచ్చిన బుర్రకథ ఏది ఏ బెంగాల్ కరువు బి కర్ణుడు శ్రీ టాన్యా డి కష్టజీవి ఆన్సర్ డి కష్టజీవి సిక్స్త్ వన్ శ్రీ తిరునగిరి రామాంజనేయులనే బుర్రకథ రచయిత ఏ ప్రాంతం వాడు ఏ తమిళనాడు బి కోస్తా సి తెలంగాణ డి రాయలసీమ అవర్ ఆన్సర్ సి తెలంగాణ సెవెంత్ వన్ తొలి తెలుగు యక్షగాన రచయిత్రి ఎవరు ఏ హేసూరి పాకమ్మ బి భాగ్యమ్మ సి రంగజమ్మ డి బాలపాపంబ పాపాంబ ఆన్సర్ ఏ హేసూరి పాకమ్మ ఎయిత్ వన్ జక్కులు అనే తెగవారు చేసే గానాన్ని ఏమని పిలుస్తారు ఏ బృందగానం బి యక్షగానం సి హరిధ్యానం డి చిదుగానం సారీ చిందుగానం ఆన్సర్ బి యక్షగానం నైన్త్ వన్ ఏ రాజుల కాలంలో యక్షగాన ప్రక్రియకు అధిక ప్రాధాన్యత లభించింది ఏ తాంజావూరు రాజులు బి చోలులు సి పల్లవులు డి రెడ్లు ఆన్సర్ ఏ తాంజావూరు రాజులు టెన్త్ వన్ ఒగ్గు వాళ్ళు ఎవరి కథలను చెబుతుంటారు ఏ బ్రహ్మ కథలు బి పార్వతీ కథలు సి మల్లన్న బీరప్ప డి విష్ణు కథలు ఆన్సర్ సి మల్లన్న బీరప్ప లెవెంత్ వన్ కురువ కులానికి చెందిన వీర వైశ్యవ ఆధారకులు నిర్వహించే కళారూపం ఏది ఏ బుర్రకథ బి చిందు భాగోతం సి హరికథ డి కథ ఆన్సర్ డి ఒగ్గుకథ ట్వెల్త్ వన్ కష్టజీవి కుమ్మరిమెల్ల కర్ణుడు అల్లూరి సీతారామరాజు మొదలైన బుర్రకథలను రచించినదెవరు ఏ నాజర్ బి శుంకర సత్యనారాయణ సి బెనర్జీ డి అచ్యుతరామయ్య అవర్ ఆన్సర్ బి శుంకర సత్యనారాయణ ట్వెల్త్ వన్ యక్షగానం మధుర శాఖకు చెందినది అని పలికినది ఎవరు ఏ సోమనాథ్ బి పోతన సి రుద్రకవి డి గౌరణ ఆన్సర్ డి గౌరణ ఫోర్టీన్త్ వన్ తొలి తెలుగు యక్షగానమేది ఏ విప్రనారాయణ చరిత్ర బి జానకి పరిణయం సి సుగ్రీవ విజయం డి అక్క మహాదేవి చరిత్ర ఆన్సర్ సి సుగ్రీవ విజయం ఫిఫ్టీన్త్ వన్ యక్షగానంలో భారత వాక్యమును ప్రవేశపెట్టిందెవరు ఏ శరభోజీ బి విజయరాఘవుడు సి షహాజీ డి రఘునాథ నాయకుడు ఆన్సర్ బి విజయ సిక్స్టీన్త్ వన్ యక్షగానంపై పరిశోధన చేసింది ఎవరు ఏ బిరామరాజు బిఎస్వి జోగరావు సి నేదునూరి గంగాధరం డి డాక్టర్ ఎస్ గోపి ఆన్సర్ బిఎస్వి జోగారావు సెవెంటీన్త్ వన్ వృత్తిపరంగా ఒగ్గువాళ్ళు ఏ కులస్తులు ఏ మాదిగలు బి వైశ్యులు సి గొల్లలు డి మాలలు ఆన్సర్ సి గొల్లలు ఎయిటీన్త్ వన్ ఈ క్రింది వారిలో యక్షగానమునకు చెంది చెందని వారెవరు ఏ వంగూరి సుబ్బారావు బి నుదురుపాటి వెంకన్న సి టేకుమల్ల రంగసాయి డి హోసూరి పాకమ్మ ఆన్సర్ ఏ వంగూరి సుబ్బారావు నైన్టీన్త్ వన్ బుర్రకథల్లో విదూషక పాత్రను పోషించే వంతకుని పేరేమి ఏ రాజకీయ హాస్యం బి వంట సి హాస్యం డి సెంటర్ ఆన్సర్ సి హాస్యం క్వశ్చన్ నెంబర్ ట్వంటీ యక్షగానం అనే కళారూపం ఏ రాష్ట్రానికి చెందినది ఏ మహారాష్ట్ర బి ఒరిస్సా సి కేరళ డి కర్ణాటక ఆన్సర్ కర్ణాటక ఓకే ఫ్రెండ్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్లో మనకి సైకాలజీ సబ్జెక్ట్ తెలుగు సైన్స్ కంటెంట్ క్లాసెస్ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతు జరిగింది జరుగుతూనే ఉంది సో డోంట్ మిస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్